హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పొలంనేరు దగ్గర నూనెవారిపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఇంకో షెడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా బక్రీద్కు సేల్ అయ్యేటివి పొట్టేన్లు అయితే చాలా ఉన్నాయి. కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను అతని నంబర్ కూడా ఇస్తాను, నాగరాజ్ అన్న. ఇక్కడ ఈ షెడ్ అయితే వేసింది. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. వెళ్ళే ముందు మనం కొన్ని రైతు వచ్చేసి ఇక్కడ బయట కూడా కట్టేసినాడు షెడ్ లేకుండా. ఇదో ఇట్లా ఇక్కడైతే వీటిని బయట అయితే కట్టేశాడు. ఇవి సేల్కి అయితే పంపించాలని పెట్టుకున్నాడంట. ఇవి లోపల షెడ్డు, ఇది అంతా మొత్తం కూడా. ఇక్కడ కూడా మనకు కొన్ని పొట్టెన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ఇది ఈ ప్యూర్ వైట్ ఇది, ఇది బాగా బలంగా ఉంది. అట్లా కాళ్ళు కట్టేసి ఏం కాదా ఇది, అంతే ఆవారి పోకుండా. అదే ఇప్పుడే అన్న ఇక్కడ మడక అయితే దున్నుతా అన్నాడు అనమాట రేసమాకులో. ఇప్పుడే వచ్చినాడు. షెడ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము పొట్టెన్లు. ఇంకా నా ఇప్పుడు మీరు బక్రీద్కి అమ్ముతారు కదా, అది లోపలికైతే షెడ్ లోపలికైతే వెళ్దాము. ఇప్పుడు షెడ్ లోపలికి అయితే వచ్చాము. మొత్తం టోటల్ 34 అయితే ఉన్నాయి. ఇవి బక్రీద్కు సేల్ అయ్యేటివి అనమాట. ఇక్కడ చూసారు కదా లైన్కి ఎన్ని ఉంటాయినా, 12 లైన్కి వచ్చేసి 12 అనమాట. ఇక్కడ 3 లైన్లు అయితే ఉన్నాయి. ఈ మొత్తం ప్యూర్ వైట్ అనమాట. ఈ సైడ్ వచ్చేసి ప్యూర్ వైట్ చాలా బలంగా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి కొన్ని బ్లాక్ ఉన్నాయి. ఇవి కూడా మొత్తం నెల్లూరు జూడిపోయి అనమాట. ఇక్కడ ఇంకో లైన్ వచ్చేసి ఇవి అనమాట. ఇక్కడ కూడా బ్లాక్ ఉన్నాయి, అలాగే వైట్ కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏది రేషన్ ఆఫ్ వేసినట్టున్నారు కదనా, అదే అనమాట. ఈ ఆకు అయితే ఇవి తింటే చాలా బాగా బలంగా అయితే తయారవుతాయి. ఇవి ఇట్లా కట్టెలన్నీ తినలేవు కదా, ఇది ఇది ఆకంతా ఇదంతా మళ్ళీ వాళ్ళు దిబ్బలు అయితే వేస్తారనమాట ఎరువు కిందకైతే. ఇది అనమాట ఈ పక్క 12 ఉన్నాయి, ఈ వరుసలో వచ్చేసి 12, మొత్తం 3 వరుసల్లో 12 అయితే ఉన్నాయి. సరే చూద్దాము. సారి చూసిన తర్వాత అన్నతో అయితే మాట్లాడదాము. ఇక్కడ చెక్కలు అంది వేసి చాలా చాలా బెదురుకుంటానయ్యి. చూసారు ఓహో ఇదే అనమాట. చాలా నీట్గా అయితే అన్న నాగరాజ్ అన్న చాలా బాగా చేశాడు. ఇది సైడ్ ఇదే అనమాట. మొత్తం ఇక్కడ ప్యూర్ వైట్ అనమాట. బెదురుకుంటున్నాయి, మనుషులు ఎవరు రారనమాట. దీంట్లోకి వాళ్ళు వస్తేనే అవి ఇదిగా ఉంటుంది. ఇది అనమాట భయపడతా ఉన్నాయి. ఓహో ఇది ఇది అనమాట మొత్తము. ఇటుకి లాస్ట్ వరకు ఇక్కడ మొత్తం తినేసినాయి. మొత్తం వచ్చేసి ఆకంతా తింటాయి, అదంతా మొత్తం వేస్టేజ్ అంతా మళ్ళీ వాళ్ళు తీసేసి దిబ్బల వేస్తారు. అదే చెప్పన్నా, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇట్లా వీటిని మీరు పెంచుతున్నారు? మేము 15 నుంచి మేపుతూనే ఉన్నాం సార్. 15 నుంచి మేము వ్యాపారమే ఇది. 12 నుంచి గొర్రెలు, గొర్రెలు చాలా కష్టం అనేసి పొట్టేలు సాగుతాం. గొర్రెలు ఫస్ట్ గొర్రెలు మేపుతున్నారా? అవును గొర్రెలు మేపుతాం. గొర్రెలు సాలిచ్చేసి పొట్టేలు సాగుతామని. బాగానే ఉంటది కదా ఆదాయము దీంట్లో? బాగానే ఉంది. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు లేదంటే మనకి బాగుండదు అనేసి ఇది మన మలబరీ ఉంది కదా, దీంట్లో అది ఆకు ఇది మళ్ళా మిగులుతుంది, అది ఇంకా ఇది తిన్నీ సాగుదాం అనేసి ఇవి సాగుతాం. అది అనమాట. దీంట్లో ఎన్ని పూట్లు వేస్తారు? 18 పూట మలబరీ, మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల, 3 పూట్ల, 3 పూట్ల మల్బరీ ఆకు వేస్తారా? వేస్తాము. ఇది ఫారం కోసం కూడా వేస్తాం. కోసం ఉన్నది ఆవులకేసేది, ఆవులకేసేది, ఆడావులకేసేది. అది కూడా ఒక బిడ్డ మధ్యాహ్నం మాకు ఇదే ఉన్నది కాబట్టి ఇదే వేస్తాం. ఇది లేని తర్వాత అది వేస్తాము. ఉలవకాయ, ఉలవకాయ మధ్యాహ్నం, మధ్యాహ్నం మధ్యాహ్నం ఉలవకాయ, ఉలవకాయ బాగా సతవు కదా పొట్టెన్లో. కాయ గింజలతో కూడా అట్లే, గింజలు కూడా అట్లే 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 వామేసి అది ఒక గురి వేస్తాం. నీళ్ళు బాగా తాతాయి. ఇది ఎన్నేళ్ళ నుంచి ఇప్పుడు మీరు చేసేది? ఈ పిల్లల పిల్లలు ఈ సంవత్సరం అయినా సరే సంవత్సరము సంవత్సరము మళ్ళీ అమ్మేస్తాం, మళ్ళీ పట్టుకోవచ్చు.
అంటే ఇప్పుడు బక్రీద్ సేల్ అయిపోతే మళ్ళీ పట్టుకొస్తాం. ఎంతలో పట్టుకొస్తారు అప్పుడు? ఒక్కోటి ఒకటే సార్, 15,000, 10,000, 12,000, 20,000 వరకు మళ్ళా పట్టుకడే. 20,000 వరకు తీస్తాం. 20,000 లోపల పట్టుకొస్తాం. మళ్ళీ దాంట్లో బక్రీద్ కి ఎంత రేట్ వస్తే అంత అమ్మేస్తాం. అంతే, ఒకసారి ఎక్కుతాయి తగ్గుతాయి, ఒకసారి పోయినసారి 90 కి ఇస్తామే జత. అవును, ఇంకొకసారి అదే మన లాక్డౌన్ లో పాలా సేల్స్ పాలేదు. అవును, లాక్డౌన్ 40,000 ఇచ్చేసినాం. 20,000 ఇదే సైజ్? ఇదే సైజ్, ఇదే సైజ్ జత. 40,000 ఇచ్చేసినాము. చాలా నష్టం. చాలా నష్టమైంది. ఇంకా మనం ఏం చేసేదానికి అవుతుంది అప్పుడు? అవును అవును, లాక్డౌన్ లో ఎవరు రాలేదు, బయట రాలేదు. బక్రీద్ పండుగ ఆడికాడి పండుగ రాలేదు. మనం పర్మిషన్ తీసుకొని ఎట్టట్లో రప్పించినాము. వాళ్ళు ఒక జత రెండు జతలు 50,000 తిన్నారు. అది చెక్ పోస్ట్ లో అంతా కూడా అడిగిచ్చినారు, ఎట్లా పట్టుకొచ్చారు, ఎక్కడి నుంచి ఏమి అని. అది అన్ని మన అడ్రస్ పెట్టి పంపించినాము మెడ్రాస్ వాళ్ళకి. అట్లా రెండు జతలు సేల్ అయినా కూడా మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల బయట పోకుండా ఇక్కడ వాళ్ళకే ఇచ్చాను. మళ్ళా నెక్స్ట్ మళ్ళా మేపుకున్నాను. వీటికి ఏదన్నా జబ్బులు గిబ్బులు చేస్తే డాక్టర్ వారానికి ఒకసారి మందులు పోస్తాం. వారానికి ఒకసారి అంటే డాక్టర్ వస్తారా? డాక్టర్ వస్తారు. అదే వేస్తా ఉంటాడు. దానికి ఒళ్ళు బాగా, ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు ఎండాకాలం అయితే ఇబ్బంది ఏమి ఉండదు? ఏమి ఇబ్బంది ఏమి బాగుంది. చలికాలం ఈ పట్టలు వర్షాకాలం అందులో వర్షాకాలం ఇబ్బంది ఏమి లేదు. వర్షాకాలం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలంలో కొంచెం చిన్న పిల్లలు అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు బాగుంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆగస్ట్ లో పట్టుకొస్తారు 20,000 లోపల పిల్లలు? 10,000 నుంచి 12,000, 15,000, 20,000 లోపల. మొత్తం అన్ని పిల్లలు ఒకటేసారి తీసుకొస్తారా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎక్కడ సంతకి ఎక్కడ పోతారు? ఇక్కడ బయట పిల్ల పెడతాం, లేదంటే గూడూరు గూడూరు. అదే అన్నమాట. ఇప్పుడు నాగరాజ్ అన్న మీరు ఒకరే, మీరు అంత ఫ్యామిలీ మొత్తం కష్టపడతారు కదా? అవునులే, కష్టపడితేనే కానీ ఊరికైతే డబ్బులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు కొన్ని బయట కూడా కట్టేసారు ఇక్కడ చిన్నపిల్లలు చేయడానికి. ఇది ఇంతవరకు అయితే లోపలే ఉంటాయి. మళ్ళా ఏది ఏది కొత్తగా పట్టుకొస్తే గానీ ఇక్కడ రానేమో. అవంతా అట్లా బయట పెట్టి అవి అవి అక్కడే. ఇప్పుడు ఎన్ని కిలోల వరకు రావచ్చు? అవి ఇవి 50 నుంచి పైన వస్తాయి సార్. 60 వరకు వస్తాయి పెద్ద పిల్లలంతా. అంతా ఒక 60 కిలోలు? 60 వస్తాయి. అంటే ఇవి మీరు లైవ్ తూకానికి అమ్ముతారా? అట్లే లేదు, అట్లే తూకానికి అమ్ము. తూకానికి లేదు, గురువు అట్లనే తూకానికి మనం ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా పెట్టాలనుకుంటే మంచి ఆర్థికమైన ఇది కష్టం ఉంది సార్. అది దాంట్లో మనుషులు పెట్టి అది పెడితే మనకి ఏమి రాదు. మేపు తీసేసే వాళ్ళు ఉన్నారు. అవంతా మన సొంతానికి ఉంది కాబట్టి సరిపోయింది. అంటే పొలం ఉండి లాభం ఉంది, దాన్ని పెట్టడం అర్థం వస్తుంది. అవునవును, ఇక్కడ మ్యాత్ అంతా తీసే అంటే కొన్ని పెట్టాలంటే ఏం రాదు, సరిపోతుంది. మన ఏమన్నా భూమి ఉండి ఇట్లా లాభం ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. షెడ్ కూడా సుమారుగా ఖర్చు ఉంటది కదా? అంటే ఒకసారి షెడ్ ఇలా నిర్మించుకుంటే మనకు మళ్ళా ఎప్పటికీ బాగుంటది. ఓకే అన్న, మరి సరే. ఎవరైనా కావాలంటే మీరు ఇస్తారు కదా బక్రీద్కు? బక్రీద్కి మాత్రమే ఇస్తారా? అవును. అదే నెలకు ముందే సేల్స్ అయిపోతుంది. సేల్స్ అయిపోతుంది అంతే, ఒక నెల ఉంది లేదు? అంతే, నిన్న మొన్న వస్తా ఉన్నారు. కొంచెం ముందు నెల లోపలనే అంత బుక్ అయిపోతుంది. ఏదో మిగిలిన మళ్ళీ అమ్మేస్తుంది. అదే అన్నమాట. నాగరాజ్ అన్న ఇప్పుడు దాదాపు అంటే ఒక 50 పుట్టెన్లు అయితే మెప్తున్నాడు. బక్రీద్కి అయితే కంపల్సరీ సేల్ చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు ఒక 20,000 లోపల, 10,000 పై నుంచి 20,000 లోపల పిల్లలు అయితే ఇట్లా ఇక్కడ బైరెడ్డిపల్లె సంత అయితే దగ్గర, అదే విధంగా నెల్లూరు జిల్లా గూడూరుకి అయితే వెళ్ళి కూడా అక్కడ కూడా తీసుకొస్తారంట. అది అన్న చెప్పిన అనుభవము. ఇప్పుడు అన్నకు సొంతం పొలం ఉంది కాబట్టి వీటిని బాగా అయితే సాగుతున్నాడు. అదేవిధంగా మనం కొనకొచ్చి మేత వేయాలంటే చాలా కష్టమైతే అవుతుందని అన్న అయితే చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఎవరన్నా కావాలనుకుంటే అన్న నంబర్ అయితే మీకు ఇస్తాను, కామెంట్ చేస్తే. అన్న నంబర్ నాగరాజ్ అన్నది నంబర్ అయితే ఇస్తాను, కంపల్సరీ కామెంట్ చేయండి. మీకైతే ఇస్తాను అన్న మా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. అన్నతో డైరెక్ట్గా మాట్లాడేసి మీరైతే పిల్లలు అయితే తీసుకువెళ్ళచ్చు. ఓకే మరి.